సోదరులు మహోపనిషదులు వేదిక పైన ఉన్నటువంటి నా సహచర సోదరులు అక్రమ్ సుబ్బయ్య గారు, అదేవిధంగా నజీర్ గారు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా ఈ కార్యక్రమం శుభదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చాలామంది మనం మాట్లాడినాం, నేను వాటన్నిటితో మరి ఎక్కువస్తూ ఈ దినాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి? ఈ దినం కేవలం ఒక రిచువల్, ఒక ఫార్మాలిటీ మాత్రమే జరుపుకోవాలన్నా చెప్తే దీని ఎంతో ఉన్నటువంటి మర్మం ఏంటి? దేని కూడా దీన్ని జరుపుకోవాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఎ మీర్ ఫార్మాలిటీ, ఇట్ ఈస్ రిమైండర్ టు ఆల్ ఆఫ్ అస్ టు కమిట్ అవర్సెల్వ్స్ టు ద బేసిక్ ఐడియల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినం 1950 జనవరి 26 బాబాసాహెబ్ అంబేద్కర్ తన భుజస్కంధాలపైనే బాధ్యత వేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కేవలం తన యొక్క ఆరోగ్యాన్ని, తన యొక్క బాగును పక్కన పెట్టి ఈ దేశానికి ఒక భవిష్యత్తు కల్పించాలని, ముఖ్యంగా దళిత మైనారిటీ బహుజనులకు, బలహీన వర్గాల వారికి రక్షణ కల్పించాలని, ఈ మనువాద మతవాద శక్తుల బారి నుండి వీళ్ళని మనం కాపాడాలంటే ఒక బలమైనటువంటి పటిష్టమైనటువంటి సెక్యులర్ రాజ్యాంగం కావాలని చెప్పి ఆయన అన్ని సంవత్సరాలు దీక్షతో పనిచేసి సృష్టించినటువంటి ఒక మహాగ్రంథం భారత రాజ్యాంగం. 7 మంది సభ్యులు ఉన్నారండి. మీకు అదే వాస్తవం చెప్పాలంటే రిపబ్లిక్ డే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. స్వాతంత్రం వచ్చింది 40 ఏళ్ళలో, రాజ్యాంగం రాయాలి. మరి సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఈజ్ అ మ్యాన్ ది ప్రోగ్రెస్ ఐడియాస్, కొంచెం అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. వీళ్ళంతా ఏం చేశారంటే ఈ రాజేంద్ర ప్రసాద్ కానీ, మున్షి కానీ, వీళ్ళంతా కొంతమంది మనము సైవరి చెన్నింగ్స్ దగ్గరికి పోదాం, ఆయన అయితే రాజ్యాంగ నిపుణుడు, ఆయన దగ్గరికి పోదామని చెప్పి ఆయన కాంటాక్ట్ చేశారు. చేస్తే చిరునవ్వు ఉన్నవాడు ఆయన, ఏందయ్యా మహానుభావుడు, ప్రపంచ మేధావి, అపార ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి రాజ్యాంగ కోవిదుడు, న్యాయ నిపుణుడు మీ మధ్యలో పెట్టుకొని మీరు నా దగ్గరికి రావడం ఏంటి, అంబేద్కర్ మీకు కనపడలేదు అని. అప్పుడు వీళ్ళకి లైట్ వెలిగింది. లైట్ వెలిగి ఈయన జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారిని అప్రోచ్ అయ్యి మీరు నా యొక్క ఇంటీరియర్ గవర్నమెంట్లో లా మినిస్టర్గా జాయిన్ కాండి అని ఆహ్వానించారు. ఆయన ఆశ్చర్యపోయారు, ఏంటిది కాంగ్రెస్ లోకాలకు పడదు, అందులో మహాత్మా గాంధీ దీనికి అస్సలు పడదు, ఈ మతవాదము, ఛాందస్వాదము, ఈ హిందుత్వవాదం ఆయనకు పడదు, మీరేంటి నన్ను అడగడం ఏంటి అని అని కొంచెం ఆశ్చర్యపోయిన ఆయనే చెప్పాడు ఆయన మాటల్లోనే. ఐ వాజ్ వెరీ మచ్ అస్టానిష్డ్ హౌ దీస్ పీపుల్ కేమ్ టు మీ అప్రోచ్. బట్ హవెవర్ ఈ దేశం యొక్క భవిష్యత్తు నిర్మాణంలో ఈ దేశ ప్రజలు ఒక ధైర్యాన్ని, ఒక న్యాయాన్ని, ఒక సామాజిక న్యాయాన్ని, స్వేచ్ఛ ఇవ్వాలన్నటువంటి బహుళ నిర్మాణ సాధనలో నాకంటూ క్రియాశీలక పాత్ర వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ దేశం యొక్క బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి నేను ఒప్పుకున్నాను, రాజ్యాంగ సభ చైర్మన్గా నేను నియమించబడడం జరిగిందని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మరి మనం చూశాం అనేక దేశాలు రాజ్యాంగాలు రావించండి, బట్ భారతదేశానికి రాజ్యాంగం ఎట్లా వస్తాం? ఒక జాతి కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక భాష కాదు, మరి విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, విభేదాలు ఉన్నటువంటి ఈ భారతదేశ ప్రజానీకానికి అందరినీ కట్టేసేటువంటి, అందరినీ ఐక్యంగా నిలబడగలిగినటువంటి రాజ్యాంగాన్ని రాయాలంటే అదేం మాటలు కదా. సో ఆయన ఉన్నటువంటి అపార జ్ఞానాన్ని ఆయన నదించి మేధస్సును అలంకరించి ఇచ్చినటువంటి మహాగ్రంథం ఈరోజు అమలులోకి వచ్చింది. ఆయన ఆ రోజు ఒక మాట చెప్పాడు 1950 జనవరి 26 ఆయన ఒక మాట చెప్పాడు, ఈరోజు వైఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనం ఈరోజు జనవరి 26 ఈ యొక్క మరి విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో మనం ప్రవేశిస్తా ఉన్నాం, రాజకీయంగా మనం ప్రజాస్వామ్యాన్ని సాధించాం, కానీ ఈ దేశంలో సాంఘిక, ఆర్థిక, మత రంగాలలో అసమానతల చేత కొట్లాడబడుతున్నది. ఆ యొక్క ఎప్పుడు మనం దాన్ని నిర్మూలించగలుగుతాం, అది నిర్మూలించినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది, లేదా ఇటువంటి అసమానతల చేత పీడింపబడుతున్నటువంటి ప్రజానీకం, తిరుగుబాటు చేసి ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చివేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త, దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేశారు. నౌ 7 ఇయర్స్.
71 సంవత్సరాల్లో ఈ రోజు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏంటి? మనకి ఎక్కడ కూడా ధైర్యం లేదు. ఈరోజు మైనారిటీలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు ఈరోజు అభద్రత భావానికి గురవుతా ఉన్నారు. ఈరోజు మనవాద మతవాద శక్తుల చేతుల్లో సమిధులుగా రాలిపోతా ఉన్నారు. మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతా ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు వరకు న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు నిస్తేజమే. నిజంగా నేను ఒక న్యాయవాదిగా చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకు ప్రొఫెషన్లకు వచ్చామని ఈ 36-37 సంవత్సరాల ప్రాక్టీస్ లో భారత రాజ్యాంగం చూస్తే, చదివితే నిజంగా ఈ దేశంలో ఇంత అత్యున్నతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగినటువంటి మానవులకు ఇచ్చినటువంటి హక్కులు ఈరోజు ఎక్కడ ఎక్కడ ఉంది? ఒకరికి ఒక న్యాయం, అర్ణబ్ గోస్వామికి ఒక న్యాయం, స్టాన్ స్వామికి ఒక న్యాయం, ఉమర్ ఖలీల్కి ఒక న్యాయం, గర్భవతిగా ఉన్నటువంటి ఒక బాలిక విద్యార్థిని ఆయన ఉద్యమంలో పాల్గొంటే కానపడుతుందంటే బెయిలు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 86 సంవత్సరాల స్టాన్ స్వామి మైనారిటీల కోసం, ట్రైబల్స్ కోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాడు జైల్లో ఉండే పుల్లయ్యని నేను నా చేతులు అనుకుతా ఉన్నాయనంటే పుల్లయ్యని 10 రోజులు టైం అడిగితే మరి ఈ దేశం యొక్క రహస్యాలను పాల్పాటు ఉద్యమం ఉద్యమం వస్తుందని ముందే అన్ని రహస్యాలను వెల్లడించినటువంటి అర్ణబ్ గోస్వామికి 6 రోజుల్లోనే దయవిస్తాం. ఇప్పుడు కూడా సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళు, వరదరావు రావు లాంటి వాళ్ళు, తెలుపుండేలాంటి వాళ్ళు, మనం అందరూ కూడా ఉద్యమాలు చేసినటువంటి మహానాయకులు ఈరోజు గత 2 సంవత్సరాలుగా జైల్లో మరుగుతా ఉన్నాయి. మరి న్యాయ వ్యవస్థ, ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ, మనోడు చెప్పాడు ఇప్పుడే రోషన్, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, మరి సిఏ ప్రధానమైనటువంటి ఏదైనా ప్రధానమైన అంశాలపైన, రాజ్యాంగ అంశాలపైన తీర్పు ఇవ్వాల్సినటువంటి స్వతంత్ర వ్యవహరించాల్సిన న్యాయ వ్యవస్థ, సిఏకు సంబంధించినటువంటి దావాలన్నీ దూరం పోతా ఉన్నాయి. అదే అయోధ్య కావాల్సినటువంటి మాత్రం వెంట వెంటనే మరి విచారణ జరిపి తీర్పు ఇచ్చి ఇచ్చినటువంటి వారిని వెంటనే రాజ్యసభకు పంపించి మళ్ళా ఇంకేం పదవులు ఇస్తారు మనకి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. ఏ విధమైనటువంటి కేరళలో జరగాల్సినటువంటి మతకు సంబంధించినటువంటి కేసులను ముందుగా తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, జరుగుతున్నటువంటి వాస్తవం గత సంవత్సరము గత 6 సంవత్సరాలుగా ఈరోజు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం విరుద్ధంగా అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని బెదిరిస్తారు. ఈరోజు మనకు ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఏం జరుగుతా ఉంది? యాంటీ కన్వర్షన్ బిల్లుని తీసుకోవచ్చు. మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తన యొక్క స్వేచ్ఛగా తనకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకునేటువంటి హక్కు ఉంది. తనకు నచ్చిన మతాన్ని అనుకునేటువంటి హక్కు ఉంది. మత స్వేచ్ఛలో తన యొక్క మతాన్ని ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉన్నటువంటి ఈ దేశంలో యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొని లవ్ జిహాద్ పేరిట ఈ రోజు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో, అదేవిధంగా బీజేపీ రాష్ట్రాలలో దళితులపై, మైనారిటీల పైన నిరంతరం దారుణ దౌర్జన్యాల కత్తెలు పోరాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక పక్క ఆడవాళ్ళను దేవతలుగా భావిస్తారు, దేవతలుగా పూజిస్తారు, అదే మహిళలపై అత్యాచారాలు చేస్తూ మనుస్మృతిని తీసుకొని వచ్చి మనుస్మృతి చట్టాన్ని, భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ చట్టాలను పక్కన పెట్టి ఆ చట్టాన్ని అమలు చేయాలన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. నిజంగా ఎడ్యుకేషన్ పాలసీ నేను చాలా మంది టీచర్లకు చెప్తా ఉన్నా, కనపడిన ప్రతి ఒక్క లెక్చర్కి చెప్తా ఉన్నా, ఏం చేస్తున్నారు మీరు? ఎడ్యుకేషన్ పాలసీ టోటల్ గా మార్చేస్తున్నారు. ఇది మనం నేను గుర్తించాలా? ఎవరైనా కానీ దళితులు, బలహీన వర్గాలు, మేధావులైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని మనం కాపాడకపోతే మనకు భవిష్యత్తు లేదన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి. ఈ రిపబ్లిక్ డే రోజున మనం అందరం ఒక ప్రమాణం తీసుకోవాలి. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా. మనం యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం అన్నటువంటి నినాదంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నాయి, రాజ్యాంగ అధికారాన్ని అనుభవిస్తున్నాయి. ఈ రాజ్యాంగాన్ని తలపెందుకు చేసి దీన్ని మార్చివేసి వెనుక దారి నుండి, దొడ్డి దారి నుండి మన ధర్మాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేటువంటి పరిస్థితి గమనిస్తూ ఉంది. మరి మనలో ఈరోజు మీరు చూడండి, మీరు ఎక్కడున్నా మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ విధమైనటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు రైతులు జరుగుతున్నటువంటి ఉద్యమం ఒక చారిత్రాత్మక ఉద్యమం. దాన్ని కూడా వీళ్ళు ఖలిస్తాన్ లోనో, లేకపోతే పాకిస్తాన్ లో దీంట్లో దూరున్నారనో, లేకపోతే దీనికి దేశంలో ఉన్నారనో, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వాడు యాంటీ నేషనల్. నీ తప్పులు ఎత్తి చూపితే వాడు యాంటీ నేషనల్. లేదా నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పైన ఎన్ఐఏ దాడి, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి, లేకపోతే సిబిఐ దాడి, ఏ విధంగానైనా సరే భయపెట్టి నేను భయభ్రాంతులకు గురి చేసి నేను సైలెంట్ గా చేసేటువంటి పరిస్థితి, విమర్శకులను నిశ్శబ్దంగా చేసేటువంటి పరిస్థితి. మరి రాజకీయ నాయకుల, సంఘ సంస్కర్తల, రైతు యాక్టివిస్టుల, పౌర హక్కుల పోరాటకర్తల, న్యాయవాదుల, మైనారిటీల ధోరణి కానీ గట్టిగా మాట్లాడితే అయ్యా అక్కడ అక్రాస్ లో జరుగుతున్నటువంటి సంఘటనను రీడింగ్ తీసుకుని పోయినటువంటి ఉమర్ ఈరోజు ఒక పాత్రిక మరి 8 నెలల నుంచి జైల్లో ఉన్నారు. అతనికి బెయిల్ రావడం, బెయిల్ వచ్చేదానికి విచారణ రావడం లేదు.
మరి ఇటువంటి పరిస్థితి దేశం దచిపోతుంది. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, వీఆర్ ఎంటరింగ్ ఇంటర్ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనం కానీ ఈ యొక్క పరిస్థితిని మనం సరిదిద్దకపోతే, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది, మనం ఇక్కడికి కాదు బయట కూడా నేను ప్రతి చోట మా అడ్వకేట్స్ ని అందరి దగ్గర చెప్తా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడంటే, భారత రాజ్యాంగం అనేది ఇది సామాన్యమైనటువంటిది కాదు. భారత రాజ్యాంగం అనేది ఏమి, ఈ దేశాన్ని శాంతి సమయంలో యుద్ధ సమయంలో పటిష్టంగా సమైక్యంగా నిలబెట్టగలిగినటువంటి ఒక మంచి సాధన. ఇది ఫెయిల్యూర్ అయిందంటే రాజ్యాంగం ఫెయిల్యూర్ అయినట్టు కాదు. ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాల యొక్క అశక్తత అసమర్థత మరి స్వార్థమే తప్ప రాజ్యాంగం తప్పలేదని చెప్పాడు. అందుకని అన్నాడు, చాలా ఇవన్నీ కూడా ముందు గమనించాడు. ఇటువంటి మతతత్వ శక్తులు అధికారంలోకి వస్తాయి, వాళ్ళు చాలా ఒప్పుగా ఉన్నారండి. 47 సంవత్సరం నుంచి 2014 వరకు గొప్పగా ఉన్నారు. ఏ రోజు జాతీయ జెండా ఎగరవేయలేదు. వీళ్ళందరూ చెప్పిన నేను చెప్పడం లేదు, స్వాతంత్ర ఉద్యమాల పాత్ర లేదు. ఈ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు బానిసలుగా బతికారు, బ్రిటిష్ వాళ్ళకు దొత్తులుగా బతికారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని అధికారం చేసుకునే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని తిరిగి మరి మనవాద వ్యవస్థలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి మనం జాగ్రత్త గమనించకపోతే, అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మీకందరికీ ఓపెన్ గా చెప్తా ఉన్నా, మనలో మనలో విభేదాలు సృష్టిస్తా ఉన్నారు. ఈరోజు ఓవైసీ చేస్తున్నటువంటి కార్యక్రమం మీద మీరు గమనించండి. అదేవిధంగా మా యొక్క ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు ఎవరైనా కానీ మనల్ని విడదీసి వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి మన ఐక్యతను దెబ్బతీసి వాళ్ళ సామ్రాజ్యాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఒక చిన్న ఉదాహరణ ఉత్తరప్రదేశ్ బీహార్. ఉత్తరప్రదేశ్ బీహార్ గత 25 సంవత్సరాలు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క మతవాదాన్ని కాదని అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ముస్లింలు మైనారిటీలు ఎస్సీలతో కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ప్రభుత్వాన్ని ములాయం సింగ్ యాదవ్ ఆ విధంగా లల్లూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి తెచ్చారు. 35 సంవత్సరాలు దాదాపు 20 సంవత్సరాలు మరి ఇప్పుడు ఎవరు వచ్చారండి అధికారంలోకి? ఉత్తరప్రదేశ్ లో తర్వాత బీహార్లో తిరిగి వాళ్ళలో వాళ్ళ విభజనలు బట్టి మాయావతి ఒకసారి పరుచుకొని మాయావతి ఒకసారి అధికారాన్ని చూపించి ఆమె ముఖ్యమంత్రిని చేసి బలహీనం చేసేసారు. అదేవిధంగా ఇక్కడ నితీష్ కుమార్ ను మనకి మంత్రి ముఖ్యమంత్రి నుంచి మనం 15 70 సీట్లు 30 సీట్లు దిగజారన్నాడు. అక్కడ పోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సామ్రాజ్యం పోయింది, తిరిగి మత సామ్రాజ్యం వచ్చింది. అటు బీహార్లో ఉత్తరప్రదేశ్ సేమ్ థింగ్ ఇస్ బీయింగ్ రిపీటెడ్ ఎవ్రీవేర్. ప్రతి చోట కర్ణాటకలో ఏం జరుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. దళితులు మైనారిటీలు బలహీన వర్గాలు మేధావులు గమనించాలి. మనమంతా ఒక చోట కూర్చోవాలి, మనమంతా ఒక చోట కూర్చొని 25% అనేటువంటి మనం ఈ యొక్క రాజ్యాన్ని మనం ఎందుకు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోలేము అనేటువంటి ఒక ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం రిపబ్లిక్ డే నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత ఇదే పాలసీ కొనసాగితే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మరి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామో లేదనేటువంటి అనుమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేదానికి మనమందరం కూడా సమైక్యం కావాలని చెప్పి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం దీక్ష తీసుకోవాలని చెప్పి మీకందరూ కూడా మనవి చేస్తూ, షెడ్ ఆల్ డిఫరెన్సెస్, వేర్ ఆల్ వన్, వేర్ ఆల్ ఇండియన్స్ ఫస్ట్ అండ్ ఇండియన్ లాస్ట్, దట్స్ వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేడ్. సో నేను ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా అది ఏ రాజకీయమైనా కానీ రాజకీయాలను పక్కకు పెట్టి జాతిని కాపాడుకున్నాననుకున్నప్పుడు వితౌట్ మేక్ కాంప్రమైజ్. ఆ విధంగా మనమందరం ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు మనమందరం కూడా పరస్పరం విశ్వాసం లేని తీసుకొని మనలో ఎవడైతే చెడు పురుగులు ఉన్నారో మనలో ఎవడైతే బ్రూటస్లు ఉన్నారో అటువంటి బ్రూటస్లు కూడా కలుపుకొని పోతూ మనం మన యొక్క లక్ష్యం వైపు ముందుకు పోవాలని చెప్పి ఆ విధంగా రిపబ్లిక్ డే రోజున అందరం కూడా మనం మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుందాం. మనమందరం మీరందరూ పర్మిషన్ ఇస్తే మనం రాజ్యాంగ పీఠకను మనం చదివి మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడాలని చెప్పి నేను కోరుతాను. ముందుగా రాజ్యాంగ పీఠిక తీసుకోండి. రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి మరి ఇది పీపుల్ ఆఫ్ ఇండియా హావింగ్ సాల్వెంట్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ ఆల్ సిటిజన్స్ ఆల్ ఫ్రెటర్నిటీ అష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద యూనిటీ
and integrity of the nation. These pledges must be always revolve in our minds. Thank you. Jai Hind. Thank you very much for giving me this opportunity. Yeah.